మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతా ఉంది. మీ అందరిని కూడా కోరేది బాబా అనద సైలెంట్ ఉండాలి. మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో కూడా వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. వాళ్ళ కాలంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరిని కోరేది ఈ రెండింటిని బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే. మీరు కూడా ఎవ్వరు అనుకోలే. ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఎవడు అనుకోలే. కానీ ఎలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నటువంటిది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం. అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసినా మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది. గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది, వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగులో నీళ్లు, ఆ చెలిమిలల్లా కలుషితమైన నీళ్ళు తాగి మన్యం బట్టిన మంచం బట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది. అంటు రోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్లు తాగి. ఈరోజు ఆ బాధ పోయింది. ఎవరు కూడా కలలో ఊహించలే. ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే. ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం, మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం, ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమురం భీమ్. కొమురం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు